స్కూళ్లు తెరిచేదాకా ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు ప్రతి నెల 2000 రూపాయలు అందిస్తామని ప్రకటించిన సర్కార్ జూన్ నెల సాయాన్ని ఇప్పటి వరకు అందించలేదని, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చెందుతున్నారు. బడులు తెరిచేదాకా ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు ప్రతి నెల 2000 రూపాయలు అందిస్తామని ప్రకటించిన సర్కార్ జూన్ నెల సాయాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసినందున సాయాన్ని ఆపేసిందేమోనన్న ఆందోళనలో టీచర్లు ఉన్నారు. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినా 80% మంది టీచర్లకు ఉపాధి లేకుండా పోయింది. కేవలం 20% మంది స్టాఫ్తోనే స్కూళ్ల యజమాన్యులు ఆన్లైన్ క్లాసులు నడిపిస్తున్నారని, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు సిబ్బందికి సాయం అందిస్తామని 8 సీఎం కేసీఆర్ ప్రకటించారు. స్కూళ్లు ప్రారంభించేంత వరకు నెల 2000 రూపాయల నగదు, ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యం అందిస్తామని పేర్కొన్నారు. 8 నుంచి ఈ స్కీమ్ అమలవుతుందని తెలిపారు. విద్యాశాఖ అధికారులు అప్లికేషన్ల ప్రక్రియ, స్క్రూటినీతో పాటు బ్యాంక్ ఖాతా నెంబర్లు, ఇతర వివరాలు సేకరించారు. ఈ క్రమంలో 20 నుంచి టీచర్ల ఖాతాలో డబ్బులు పడ్డాయి. ముందుగా యుడైస్లో ఉన్న వారికే ఇస్తామని చెప్పిన సర్కార్ ఆ తర్వాత అప్లై చేసుకున్న ప్రతి ప్రైవేట్ టీచర్కు ఇస్తామని తెలిపింది. దీంతో 11046 ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న 204743 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి 2000 రూపాయల నగదు, 25 కిలోల బియ్యాన్ని ఏప్రిల్ మే నెలకు సంబంధించి ఇచ్చింది. జూన్కు సంబంధించి బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ 2000 రూపాయల నగదు మాత్రం ఇప్పటికీ అందలేదని, మే నెల ఆర్థిక సాయం 3వ వారంలో అందగా జూన్కు సంబంధించిన సాయం నెల దాటిపోతున్నా అందకపోవటంతో ప్రైవేట్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయనే పేరుతో నగదు మొత్తం ఆపేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవటంతో టీచర్లు ఆవేదన చెందుతున్నారు. సర్కారు ఇచ్చిన పర్మిషన్తో స్కూల్లో ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. అయితే 20% లోపు టీచర్లనే డ్యూటీలకు రావాలని మేనేజ్మెంట్లు ఆదేశించాయి. దీంతో 80% పైగా టీచర్లకు ఉపాధి లేకుండా పోయింది. ఆన్లైన్ క్లాసులే కావటంతో కొంతమంది సేవలను మేనేజ్మెంట్లు వినియోగించుకుంటున్నాయి. వారికి కూడా సగం జీతమే ఇస్తామని కొన్ని మేనేజ్మెంట్లు చెబుతున్నాయి. 7.5 నుంచి కరోనా వల్ల బడులు సరిగ్గా నడవక, జీతాలు రాక ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు తిప్పలు పడుతున్నారు. వారంగా బతుకుబండి లాగిస్తున్నారు. సెకండ్ వేవ్లో సర్కారు ప్రకటించిన 2000 రూపాయలు, 25 కిలోల బియ్యంతోనైనా కొంతలో కొంతనైనా కష్టాలు తీరతాయని భావిస్తే 2 నెలలు మాత్రం సాయం అందిందని, జూన్ నెలకు సంబంధించిన బియ్యం పంపిణీ ఇంకా కొనసాగుతున్నా నగదు సాయం మాత్రం ఇప్పటికీ అందలేదని ఆందోళన చెందుతున్నారు. స్కూల్లో ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అయ్యే వరకు సాయం కొనసాగించాలని ప్రైవేట్ టీచర్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులకు రాష్ట్ర సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో మాకు నగదు సాయం ఆపుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ జూన్ నెల సాయం అందలేదని, వెంటనే జూన్ నెల సాయం అందివ్వాలని, ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యేంత వరకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని టీచర్లకు అందించాలని కోరుతున్నారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.